Welcome to Prime 9 Film Updates. నూతన నటీ నటులతో శ్రీ హర్ష కొనుగంటి తెరకెక్కించిన చిత్రం హుషారు. బెక్కం వేణుగోపాల్ నిర్మించిన ఈ మూవీ సాంగ్ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేశారు. భాస్కర్ భట్ల సాహిత్యం అందించిన హుషారు మూవీ విశేషాలు ఇప్పుడు చూద్దాం. నేనేమో సినిమాల్లో మంచి చెప్పుదామని చెప్తే వీళ్ళేమో నన్ను పిలిచి చెడు సినిమాలో ఇదే లాంచ్ చేపిస్తున్నారు. పోతే ఆడియన్స్ కూడా ఇవాళ మంచి చెడు గురించి ఆలోచించట్లేదు, వాళ్ళకు ఎంటర్టైన్ చేయాలి, లిప్ లాక్లు ఉండాలి, సో ఇలాంటివి వాళ్ళు కూడా చూస్తున్నారు. కాబట్టి మేబీ వీళ్ళే రైట్ ఏమో, వీళ్ళ దారిలో నేను రావాల్సి వస్తుందేమో ఫ్యూచర్లో. సో హోల్ యంగ్ బ్యాచ్ ఆల్ ది బెస్ట్. సో సినిమా చూసాక మళ్ళీ మాట్లాడుకున్నాం. బట్ అందరికి హాయ్. ఫస్ట్ బెక్కమ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నేను ఏం చేద్దాం, ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చేసింది, మర్చిపోయి ఉంటారు, ఆబ్వియస్లీ మీరు కూడా మర్చిపోయి ఉంటారు అనుకోండి. అన్న టైంలో ఈ సైడ్ ఒకసారి కథని నీకు నచ్చితేనే చేయి, నేను ప్రెషర్ లేదన్నారు. సో హర్ష కథ చెప్పిన తర్వాత ఐ వాజ్ లైక్ 100% నేను చేస్తాను. అండ్ రాధన్ సాంగ్స్ విన్న తర్వాత అయితే కన్ఫర్మ్. సో థ్యాంక్ యూ రాధన్, ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. సో తప్పక చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. అండ్ బ్లెస్ అస్ బికాజ్ చాలా కష్టపడ్డాం, అందరు చెప్పేదే, బట్ యా కష్టపడి చేశాం. సో మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. చాలా థ్యాంక్ యూ. నా పేరు అభినవ్. నేను ఈ మూవీలో చెయ్యి క్యారెక్టర్ చేశాను. బేసిక్గా క్యారెక్టర్ గురించి చెప్పేస్తా. స్వీట్ ఇన్నోసెంట్ క్యారెక్టర్ నాది. చూడంగానే ఇన్స్టెంట్గా అందరు లవ్లో పడిపోతారు. నేనే కాదు, లైక్ ప్రతి క్యారెక్టర్ని మీరు ఈజీలీ రిలేట్ అవుతారు. మీ పక్కన వాళ్ళు, మీ ఫ్రెండ్స్ అందరూ మాలో ఒకరి లెక్కనే ఉంటారు ఈ మూవీలో. సో అది మా క్యారెక్టర్ది. కమింగ్ టు మ్యూజిక్, ఈ పాట విన్నారు కదా. ఫస్ట్ మేము స్క్రిప్ట్, నేను వచ్చినప్పుడు ఫస్ట్ స్క్రిప్ట్ చదివిన, ఈ ట్యూన్ ఆల్రెడీ రెడీ ఉండే, అది నేను వినలేదు. స్క్రిప్ట్ చదివిన తర్వాత అసలు ఇది ఏ స్టైల్ మూవీ, ఏ జానర్కి వెళ్తుందో కొంచెం కామెడీ అని అర్థమైంది, కానీ ఏ జానర్దో ఏ స్టైల్లో తీస్తారో అర్థం కాలేదు. సో మళ్ళీ ఆ పాట విన్నా, ఈ ఫస్ట్ సాంగ్. ఈ పాట విన్నాక క్లియర్గా క్లారిటీ వచ్చేసింది ఏ స్టైల్కి వెళ్ళిపోతుందో. ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ, డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ మధ్యలో ఉన్న కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. ఎవ్రీ సాంగ్, ఇప్పటి నుంచి ఎవ్రీ సాంగ్ మిమ్మల్ని హాంట్ చేస్తుంది. అసలు నైట్ అంతా కంటిన్యూస్గా లూప్లో పెట్టుకొని మరీ వింటారు. థ్యాంక్స్ ప్రధాన్ సార్, థ్యాంక్స్ హర్ష, అండ్ థ్యాంక్స్ ఎవ్రీవన్. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ బెక్కమ్ సార్ అండ్ హర్ష ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ తేజస్ ఆల్సో. I've been in touch with this team for 1.5 years now, and Harsha chala manchi script rasadu, and I know how hard work and enta kashtapadi idi teesaru. And I think Radhan sir music and Raj sir camera work has made it 100 times better. And I genuinely hope mee andarki nachutundi and mee andar blessings kavali. So see you soon in theaters. Thank you. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, ఇప్పుడు నేను నా టెక్నీషియన్స్, ఈ సినిమాకు సంబంధించిన వాళ్ళందరినీ మీకు మీడియాకి ప్రేక్షకులకు ఇంట్రడ్యూస్ చేయాలని ఫస్ట్ నేను స్టేజ్ మీద పిలుస్తున్నా. ఖయూం, తనిష్క్ రాజన్, షాని, పృథ్వీరాజ్, సమీర్ లోహిత ప్రధాన పాత్రధారులుగా గౌతమ్ రాజ్ కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం దేశంలో దొంగలు పడ్డారు. రమా గౌతమ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియాకు చిత్ర విశేషాలు తెలిపింది. నా పేరు పెళ్ళి పృథ్వీ. ఎందుకంటే ఇప్పుడు నేను ఫోన్ చేసి పృథ్వీ మాట్లాడుతున్నాను, ఏ పృథ్వీ అంటున్నారు. 30 years కాదు, నేను పెళ్ళి పృథ్వీ మాట్లాడుతున్నాను. ఈ సినిమా గురించి మాట్లాడతాను. యాక్చువల్లీ ఒక 7-8 years నేను గ్యాప్ తీసుకున్నాను. ఎందుకంటే నా బాబు, వాడికి ఆటిజం అని మెంటల్ డిసబిలిటీ ఉంది. సో ఐ వాజ్ నాట్ ఏబుల్ టు స్పెండ్ టైమ్ విత్ హిమ్. సో చాలా రోజు 13 years హైదరాబాద్లో ఉన్నాను. సో బాబుతో ఉంటానని చెన్నై వెళ్ళిపోయాను. అక్కడ షిఫ్ట్ అయిన తర్వాత అప్పుడప్పుడు ఏదో ఆఫర్స్ వచ్చాయి, సార్ ఒక 2 days క్యారెక్టర్, 1 day క్యారెక్టర్ వద్దు నాన్న, ఐఎమ్ హ్యాపీ, నేను నా బాబుతో ఉంటానని ఒక 7-8 years గ్యాప్ తీసుకున్నాను. మళ్ళీ తర్వాత నాకు ఆఫర్స్ స్టార్ట్ అయింది. నేనేమనుకున్నానంటే ఇది నా లాస్ట్ ఇన్నింగ్, సో ఈ ఇన్నింగ్స్లో మనం చేసిన సినిమా చాలా దగ్గర వచ్చాం, 4th రిలీజ్. అండ్ నౌ ఐ వాంట్ దిస్ మూవీ, ద లాస్ట్ సర్ప్రైజ్ దట్ పీపుల్ షుడ్ లైక్ ఇట్ అండ్ ఇట్ షుడ్ బి ఎ సూపర్ డూపర్ హిట్. థ్యాంక్ యూ సో మచ్. దేశంలో దొంగలు పడ్డారు ఈ చిత్రం దర్శకుడు గౌతమ్ ఈ సినిమా ఓపెనింగ్ అప్పుడు కానీ జస్ట్ నాకు పరిచయం లేదు. సినిమా అంతా అయిపోయింది, రీ రికార్డింగ్ అయిపోయింది, మిక్సింగ్ అయిపోయింది. ఒకరోజు మా తమ్ముడు, అన్న ఎక్కడున్నావు అన్నాడు. ఏ అన్న, డైరెక్టర్ని తీసుకొస్తున్నాను, నా చిత్రం తీసిన డైరెక్టర్ని గౌతమ్, ఇంట్లో ఉన్నాను ఒకసారి రా అన్న. వచ్చాడు. మామూలు ఎవరో ఫ్రెండ్ ఏమో అనుకున్నాను, ఈయన డైరెక్టర్ అన్నాడు. అప్పుడు అంత గడ్డం లేదు, కొంచెం లేతగా అన్నాడు కుర్రాడు. సినిమా రిలీజ్ అయిన తర్వాత గీయించుకుందామని వెయిట్ చేస్తున్నాడు, అంతే ఇంకేం లేదు. సినిమా బాగుంటే తెలుగు తెలంగాణ ప్రేక్షకులు ఆదరిస్తారు, ఎంతోమందిని ఆదరించారు, అలాగే ఎంటైర్ యూనిట్ని కూడా ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే కెమెరామెన్ అండ్ లోహిత్ కానీ, గౌతమ్ కానీ, ఎంటైర్ టెక్నీషియన్స్ చాలా కష్టపడ్డారు. నాకు తెలుసు వాళ్ళు ఎక్కడెక్కడ షూటింగ్ చేశారనేది. సో అది అక్కడికి వెళ్ళి షూటింగ్ చేయాలంటే ఎంత కష్టమో మేము చాలా సినిమాలకి అందించాం. కాబట్టి నేను ఒకటే చెప్తాను మా వాడికి, అరే నేను ఎవరికైనా వెళ్ళి నా తమ్ముడు పెట్టుకొని సినిమా తీయండి అని చెప్పండ్రా, ఎందుకంటే సినిమా ఆడితే బా అలీ బ్రదర్స్ చాలా మంచివాళ్ళు అంటాడు, పోయిందనుకో ఇక ఈడోళ్ళ సినిమా ఇంత డబ్బు పోయింది అని 10 మందికి ప్రచారం చేస్తాడు. అలా వద్దు, ఒక సినిమా చెయ్యి, కష్టపడవు, వచ్చిందనుకో యువర్ ద స్టార్. ఒకప్పుడు ఆలీ తమ్ముడు ఖయ్యం చెప్పుకుంటారు, ఖయ్యం అన్న ఆలీ అని చెప్పుకుంటారు. సో అట్టాగా పేరు సంపాదించుకో అని చెప్పడం జరిగింది. సో ఈ అవకాశం కల్పించిన పాత్రిక మిత్రులకి అలాగే మీడియా వారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది మీడియా పీపుల్ హూ ఆర్ హియర్. అంత టైం తీసుకొని మీరు ఇక్కడ వచ్చారు, ఇది చాలా లక్కీ ఫీలింగ్ నాకు. అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ గ్రేట్ because sharing a stage with such legends here is like a very very great thing for a girl who's very new to this industry like me. First thing entante I want to say thank you to Gautam sir. Nen eppudaina cheppalenu thank you, eppudu cheptunanu. This is the great moment to say thank you to him for making me a part of this film, because in the beginning of a career getting a film like this is really a blessing, I feel. Chala scope vachindi naaku perform cheyadaniki, chala positivity vachindi career starting lo, and I think it has been a very very long journey for all of us who are here, all the team members. It has been almost 1.5 years since we are traveling with this film, and now at the end of the day I think we are here in this space just because when Ali Garu joined us, I think there only the success journey started indi for Manandarki. Aa tarvata trailer ki when Chiranjivi Garu launch chesaru akkada oka success vachindi. So ippudu release matram wait chestunanu andaru, and fourth we are coming in theaters, and I really wish everybody will support us and love us. Thank you so much. Thank you. Print media ki, ఎలక్ట్రానిక్ మీడియాకి, డిజిటల్ మీడియాకి అందరికీ థ్యాంక్ యూ అండ్ గుడ్ ఈవినింగ్, నమస్కారం. ఏం చెప్పినా కానీ సరిపోదు. సో ఎందుకంటే నేను చాలా సినిమాలు చేశాను, ఆ సినిమాని అక్కడి దాకా తీసుకెళ్ళలేదు, కానీ స్పెషలీ ఈ సినిమాని మీ ద్వారా చాలామందికి చేరింది. చాలామంది దగ్గర నుంచి నాకు మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. కంగ్రాట్స్ ఎప్పుడు రానేది ఒక మంచి రెస్పాన్స్ ఇప్పుడు వస్తుంది. ఐఎమ్ ఫేసింగ్ సో మెనీ మెసేజెస్, రెస్పాన్సెస్ ఫ్రమ్ ఆడియన్స్, ఎందుకంటే ఇదంతా మీ వల్లే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా పీపుల్. అండ్ ఇంకొక మేజర్ పార్ట్ నాకు చెప్పాల్సింది ఏంటంటే, ఫ్యామిలీ మెంబర్ అయినా కానీ మా అన్నయ్యకి థ్యాంక్ యూ చెప్తున్నాను. రియల్లీ థ్యాంక్ యూ అన్న. సో ఆయన సపోర్ట్ అంటే ఎప్పుడు చేశారు సపోర్ట్, కానీ స్పెషలీ ఆయనకు నచ్చి ఈ సపోర్ట్ చేశారు చూడండి. ఆ సపోర్ట్ వలన నాకు ఇంకా ఫెచ్చింగ్ అయింది. అండ్ థ్యాంక్స్ టు అగైన్ చిరంజీవి గారికి, మా పెద్దన్న, మా స్టార్, సూపర్ స్టార్, మెగాస్టార్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. బికాస్ ఆఫ్ హిమ్ టుడే ఐఎమ్ ఆల్మోస్ట్ నేను ఎక్కడో ఉన్నామని ఆల్మోస్ట్ ఎక్కడికో రీచ్ అయిపోయాను. సో నాకు ఇదే మూవీకి ముందే ఒక అచీవ్మెంట్ వచ్చిందన్న నాకు ఫీలింగ్ వచ్చింది. అండ్ థ్యాంక్స్ టు గౌతమ్ టీమ్ అండ్ ఎవ్రీ వన్, అందరూ కష్టపడ్డాం ఈ సినిమాకి. అండ్ ఆల్రెడీ చెప్పేశాను ఈ మూవీకి ఎలా కష్టపడ్డారు. సో అగైన్ ఐఎమ్ థ్యాంక్స్ టు గౌతమ్ టీమ్ అండ్ ఎవ్రీ వన్, మై కోస్ట్, మై ఆల్ టెక్నీషియన్స్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఆల్. ఇవి వాళ్ళ ఫిల్మ్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో రేపు కలుద్దాం.